సో సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా పాపులర్ అయిన బంగారం పాప ఎవరైతే ఉన్నారో అదేనండి శాంతి గారు. సో బేసిక్గా శాంతి గారు చెప్పిన ఒక డైలాగ్ అనేది ఇప్పుడు షేర్ చేస్తుందండి సోషల్ మీడియాని మొత్తం కూడా. సో డీజే సాంగ్స్ అని రీమిక్స్ సాంగ్స్ అని చాలా రకాలుగా అయితే ఆ డైలాగ్ని అయితే వాడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతూనే ఉన్నారండి. సో దీంట్లో భాగంగానే ఇక్కడ శాంతి గారికి అయితే ఎక్స్ట్రా జబర్దస్త్లో అయితే అవకాశం రావడం జరిగిందన్నమాట. సో చలాకీ చంటిగా స్కిట్లు అయితే మనకి ఇక్కడ బంగారం పాప అయితే రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఒక అదిరిపోయే డైలాగ్స్తో అయితే స్కిట్ని మొత్తం కూడా అయితే ఒక ఊపు ఊపిందనమాట. అండ్ అదే సందర్భంలో మనకి ఇక్కడ బంగారం పాప అండ్ అదేవిధంగా రష్మి గారి మధ్యలో అయితే కొంచెం సంభాషణ అయితే జరిగింది. అండ్ దాంట్లో భాగంగానే ఇక్కడ రష్మి గారికి కూడా సంబంధించి ఒక డైలాగ్ అయితే వదలడం జరిగిందండి. సో ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే సుధీరణ వెళ్ళిపోయారు కదా. సో సుధీరణ రష్మి గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. అండ్ అదేవిధంగా శాంతి గారు కూడా అయితే రీసెంట్గా అయితే మనకి చెప్పడం జరిగిందండి. సో బేసిక్గా మరి సుధీర నన్ను ఎందుకు దూరం చేసుకున్నావు రష్మి అక్క అని చెప్పేసి ఇక్కడ ఒక డైలాగ్తో అయితే మనకైతే మురిపించడం జరిగింది. అండ్ అదేవిధంగా చాలామంది అయితే అనుకుంటూనే ఉన్నారండి. సో బేసిక్గా సుధీర్ రష్మిలు విడిపోయారు అండ్ అదేవిధంగా సుధీర్ రష్మిలు మళ్ళీ కలవరు అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళిద్దరూ కూడా తొందరలోనే ఒక ఈవెంట్ కలవబోతున్నారని అందరికి కూడా అయితే తెలియదండి. ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి అయితే రెడీగా అయిపోతున్నారంట. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ రాబోతున్న దసరా ఈవెంట్లో కూడా అయితే మనకి సుధీర్ అన్న రష్మి గారు ఉండబోతున్నట్టయితే సమాచారం అయితే అందింది. సో మొత్తానికి బంగారం పాప రష్మి గారిని అలా అనేసరికి ఒక్కసారి కూడా అందరూ కూడా అవాకయ్యారనమాట. సో ఎందుకంటే ఎవరు కూడా అంత డేర్గా అనరు. కాకపోతే ఇక్కడ శాంతి గారి వరకు ఫ్రాంక్ అయితే అనడం జరిగింది. సో ఇదంతా కూడా మనకైతే ఎడిటింగ్లో అయితే తీయడం జరిగిందండి. ఎందుకంటే మనకి ఇక్కడ షోలో చూపిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి రూమర్స్ అయితే క్రియేట్ అవుతాయని చెప్పేసి వాళ్ళైతే ఎడిటింగ్లో తీశారంట. సో ఇదంతా మాకు ఎలా తెలిసిందని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే షూటింగ్ స్పాట్లో అయితే మేము కూడా ఉన్నాం కాబట్టి. సో ఇటువంటి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మొత్తానికి సుధీర్ రష్మిల గురించి చెప్పడమే మా బాధ్యత కాబట్టి సో ఈ విషయం అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. సో ఇది మ్యాటర్. జై హింద్.